పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శని భగవానుడి యొక్క వక్రనడక 140 రోజుల పాటు కొనసాగుతుంది. 2023వ సంవత్సరం జూన్ 17వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు అంటే 140 రోజుల పాటు శని వక్రంలో సంచరిస్తాడు. ఈ శని వక్రంలో సంచరించేటటువంటి 140 రోజులలో సింహ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాల మీద ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. అసలు శని వక్రంలో సంచరించేటప్పుడు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? అసలు ముఖ్యంగా శని యొక్క ప్రభావం ఏమిటంటే అష్ట కష్టాలు వచ్చేలా చేయటం కానీ, అష్టైశ్వర్యాలు గురి చేసేలా చేయటం కానీ శని భగవానుడి యొక్క ప్రతీక. ఈ శని యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే అష్టైశ్వర్యాలు పొంది అద్భుతమైనటువంటి లాభాన్ని, ఫలితాన్ని పొందుతారు. అదే శని భగవానుడి యొక్క అనుగ్రహం కనుక లేకపోతే, ఆగ్రహం కనుక ఉన్నట్లయితే ఆ అష్ట కష్టాలు పడతారు, అనేక రకాల సమస్యలు పొందుతారు. అంటే ఏది అది అద్భుతమైన ఫలితం కలగాలన్నా లేదా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు రావాలన్నా శని భగవానుడు, శని యొక్క శని ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాడు. కారణం ఏమిటంటే మనకుండేటటువంటి నవగ్రహాలలో శనికి ఒక ప్రత్యేకత ఉంది. శనిగ్రహాన్ని కర్మస్థానాధిపతి, ఎందుకంటే కర్మలకు అధిపతి ఎవరంటే శని. కర్మ అంటే అర్థమేమిటి? ఇక్కడ మనము ఏదైతే పనులు చేస్తుంటామో ఆ చేసేటటువంటి పనులకు ప్రధానమైనటువంటి అధిపతి శని. కాబట్టి శని వక్రంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు. కర్మ ఫలితాన్ని అనుభవించడం అంటే గతంలో మీరు చాలా మంచి అద్భుతమైనటువంటి కార్యాలు, ధర్మ కార్యాలు చేసి చక్కటి సేవలో ఉన్నారనుకోండి, చేసినటువంటి పుణ్యాన్నంతా కూడా శని వక్రంలోకి వచ్చినప్పుడు అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు. అదే గతంలో చాలా రకాలైనటువంటి పాపకార్యాలు చేసి అనేక రకాలుగా జనాలు ఇబ్బంది పెట్టినటువంటి వారు ఎవరైతే పాపకార్యాలు చేసినటువంటి వారు ఉంటారో ఆ ఫలితాన్ని కూడా ఈ శని వక్రంలో ఉన్నప్పుడే కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు. అంటే 140 రోజుల పాటు శనిగ్రహం కొరడా జుళిపిస్తాడు. ఎవరికి మీద కొరడా జుళిపిస్తాడంటే ఎవరైతే సరైనటువంటి విధంగా ఉండరో, చేసేటటువంటి పనులు సక్రమంగా ఉండవో అటువంటి వారి మీద శనిగ్రహం యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. మరి సింహరాశి వారిని తీసుకుంటే సింహరాశికి శని ఏ స్థానంలో ఉన్నాడు, ఏ స్థానాల మీద శనిగ్రహం యొక్క వీక్షణ ఉంది అని కనుక మనం పరిశీలించినట్లయితే సింహరాశికి ప్రస్తుతం సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. సప్తమంలో వక్రంలోకి వెళ్తున్నాడు. వక్రంలోకి అంటే శనిగ్రహము కనుక వక్రంలోకి వెళితే కర్మ ఫలితాన్ని అనుభవించాలి, చేసినటువంటి కర్మల మొత్తాన్ని ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం శనిగ్రహం. ఆ శని తాను ఉన్నటువంటి స్థానం నుంచి మూడు స్థానాలను, మూడు రాశులను చూస్తాడు. అంటే సింహరాశి వారికి అంటే శని దాని ఉదస్థానం నుంచి మూడవ స్థానం అంటే సింహరాశి వారికి 9వ స్థానం అవుతుంది. అలానే 7వ స్థానం అంటే సాక్షాత్తు సింహరాశిని చూస్తూ ఉంటాడు. తర్వాత శని తన యొక్క విశేషమైనటువంటి దృష్టితోటి 10వ స్థానాన్ని కూడా చూస్తాడు. 10వ స్థానము అంటే సింహరాశి వారికి చతుర్థ స్థానం అవుతుంది. అంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారు భాగ్యస్థానాన్ని మరియు తనుభావాన్ని అంటే మీ సింహరాశిని మరియు 4వ స్థానం, ఈ 4 ఈ మూడింటి మీద ఈ శనిగ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా తీసుకుంటే సప్తమ స్థానంలో శని సంచరిస్తున్నాడు, వక్రంలో ఉన్నాడు. సప్తమ స్థానం అంటే కళత్వానికి సంబంధించిన స్థానం, వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం. అలానే వ్యాపారం చేసేటటువంటి భాగస్థులకు అంటే పార్ట్నర్షిప్లో మా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్స్కి సంబంధించినటువంటి స్థానం కూడా ఈ 7th హౌస్. ఎప్పుడైతే 7th హౌస్లో శని కనుక వక్రిస్తాడో, వక్రంలోకి వెళ్తాడో, అప్పుడు పార్ట్నర్స్ మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి. అది వ్యాపారం చేసేటటువంటి భాగస్థుల మధ్య కావచ్చు, లేదా
కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. తద్వారా ఏం జరుగుతుందంటే శనిగ్రహం యొక్క వీక్షణ వచ్చేటప్పటికీ భాగ్యస్థానం మీద అంటే 9వ స్థానం ఏది ఉన్నది, 9వ స్థానం అనేటటువంటిది భాగ్యస్థానం. శని వక్రంలో సంచరించేటటువంటి 140 రోజులు కూడా భాగ్యస్థానమే బాధక స్థానం అవుతుంది. ఆ భాగ్యస్థానం అనేటటువంటిది బాధక స్థానం కాకుండా చూసుకోవాలంటే చేసేటటువంటి కర్మలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చేటటువంటి విధంగా ఉండాలి. ఎప్పుడైతే 9వ స్థానం మీద శనిగ్రహం యొక్క వీక్షణం అనేటటువంటిది పడుతుందో రావాల్సిన ధనమంతా కూడా ఆగిపోతుంది, మీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు. అంటే మీరు ఏదైతే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మీరు పనిచేస్తున్నారో గోల్ రీచ్ అవ్వటంలో అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ఈ సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క వీక్షణం డైరెక్ట్గా సింహరాశి మీద పడుతుంది. అంటే ఎప్పుడైతే మీ మీద పడుతుందో సింహరాశి వారి మీద ఉంటుందో బద్ధకం పెరిగిపోతూ ఉంటుంది. దానివలన చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆలస్యం అయిపోతూ ఉంటాయి. ఈ ఒక వారంలో కావాల్సినటువంటి పని నెలకు కూడా కాదు. అంటే అనేక రకాలైనటువంటి విఘ్నాలు కూడా కలుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే శనికి ఉండేటటువంటి మొట్టమొదటి పేరు మందగమనుడు అంటారు. శని జనరల్గా శని మనకు యముడికి సోదరుడు. యముడు ఏం చేస్తాడు అంటే మరణించిన తర్వాత శిక్షలు అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు. కానీ శని ఏం చేస్తాడంటే బ్రతికుండగానే ఫలితాన్ని కర్మ ఫలితాన్ని అనుభవించేటటువంటి విధంగా చేస్తాడు. నీవు చేసినటువంటి పనులు అద్భుతంగా అందరికీ అనుకూలంగా ఆమోదయోగ్యంగా ధర్మబద్ధంగా గనక ఉన్నట్లయితే ఇప్పటి వరకు యాచించే స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా శాసించేటటువంటి స్థితికి తీసుకుని వెళ్తారు. అదే చేసేటటువంటి పనులు ధర్మబద్ధంగా లేక ధర్మ విరుద్ధంగా కనుక ఉన్నట్లయితే ఇప్పటి వరకు మీరు శాసించేటటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యాచించేటటువంటి స్థితికి తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం లేదు. అంటే అంత గొప్ప శక్తి శని భగవానుడికి ఉన్నది. ఆ తరువాత శనిగ్రహం యొక్క దశమ వీక్షణం అనేటటువంటిది సింహరాశి వారికి 4th హౌస్ అంటే 4వ స్థానం మీద పడుతుంది. 4వ స్థానం అనేది సుఖస్థానము, గృహస్థానము, విద్యాస్థానము. ఎప్పుడైతే శని యొక్క దృష్టి 4వ స్థానం మీద పడుతుందో కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా అయిపోతుంది. చేసేటటువంటి పనులలో అనేక రకాల ఆటంకాలు అవాంతరాలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద పెద్ద కారణాలు ఏవి లేకుండానే స్థిరాస్తులు విక్రయం అంటే స్థిరాస్తులు అమ్మేటటువంటి స్థితికి కూడా వెళుతూ ఉంటారు. ఎవరైతే ఒకవేళ గృహానికి సంబంధించినటువంటి విషయాలలో కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాలు అనేటటువంటి పూర్తిగా ఆటంకంగా మారుతూ ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ 140 రోజుల పాటు శని భగవానుడు యొక్క అద్భుతమైనటువంటి ఫలితం పొందాలంటే ఏం చేయాలంటే కర్మ ఫలితం బాగుండాలి. అంటే కర్మలు బాగుండాలి, చేసేటటువంటి పని ధర్మబద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఈ సమయంలో శనిగ్రహం యొక్క అనుగ్రహం కనుక మనకు కావాలి అంటే ఇక్కడ మనం శనిగ్రహాన్ని ఆరాధించడం అనేది కాదు. శనిగ్రహాన్ని ఆరాధిస్తే మనకు దప్పిక అయినప్పుడు బావి తవ్వుకున్నట్టుగా ఉంటుంది. మనకి ఇప్పుడు కనుక దాహం వేస్తూ ఉంటే ఇప్పటికిప్పుడు బావి తవ్వుకుని మనం దాహాన్ని తీర్చుకోలేం. అలానే శని వక్రంలోకి ప్రవేశించినటువంటి సమయంలో శని భగవానుడు యొక్క మనము శని భగవానుడికి చేసేటటువంటి అర్చనలు కానీ పూజలు కానీ స్తోత్ర పారాయణలు కానీ గొప్ప ఫలితాన్ని ఇవ్వం. ఎవరైతే శనిగ్రహము చేత పీడించబడుతున్నారో వారికి చేసేటటువంటి సేవల వలన శని సంపూర్ణమైనటువంటి తృప్తి చెందుతాడు. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే ఇక్కడ మీకు 9వ స్థానంలో భాగ్యస్థానంలో శనిగ్రహం యొక్క వీక్షణ ఉన్నటువంటి కారణం చేత వృద్ధుల యొక్క సేవ కారణం చేత శని భగవానుడి యొక్క సంతృప్తి కలుగుతుంది. తద్వారా ఆకస్మికమైనటువంటి ధన వృద్ధి అనేటటువంటిది, భాగ్య వృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. ఆ తర్వాత ఈ శనిగ్రహం యొక్క వీక్షణం సప్తమ స్థానమైనటువంటి సింహరాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత అనాథలను కానీ అనాథలకు అనాథాశ్రమంలో ఉండేటటువంటి వారికి కానీ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ వారికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి ఏమైనా దానంగా కనుక సమర్పించడం వలన కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని వస్తుంది. దాంతోపాటు చతుర్థ స్థానం అంటే చతుర్థ స్థానం మీద కూడా శనిగ్రహం యొక్క వీక్షణం ఉన్నటువంటి కారణం చేత యాచకులకు భిక్షకులకు వీరికి పాదరక్షణలు కనుక మీరు సమర్పించినట్లయితే తద్వారా కూడా వక్రంలో ఉండేటటువంటి శనిగ్రహం యొక్క అనుగ్రహం సింహరాశి వారి మీద పడుతుంది. తద్వారా సింహరాశి వారు ప్రతికూలమైనటువంటి ఫలితం కన్నా కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మొత్తం మీద కనుక మనం పరిశీలిస్తే మనము చేసేటటువంటి కర్మలే మనకు ఈ 140 రోజుల్లో అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి గతంలో ఏం చేశామనేటటువంటిది వదిలిపెడితే
ఈ 140 రోజులైనా సరే మీరు కనుక ఉద్యోగంలో ఉన్నారనుకోండి, మీరు చేసేటటువంటి ఉద్యోగం ద్వారా చక్కగా సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా కనుక ఉంటే లంచాలు అవినీతికి పాల్పడకుండా ధర్మ మార్గంలో పయనించాలి. అంటే మీరు చేసేటటువంటి ధర్మ మార్గంలో మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా కర్మఫలానికి కారణమవుతుంది, అది సత్కర్మ ఫలానికి కారణమవుతుంది. ఆ సత్కర్మల యొక్క కారణం చేత ఈ 140 రోజులు కూడా శని భగవానుడి యొక్క అనుగ్రహం సింహరాశి వారికి చక్కగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి సింహరాశి వారికి శని వక్రంలో సంచరించేటటువంటి 140 రోజుల్లో ఏర్పడేటటువంటి ఫలితాలు. శుభం.